హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో జోగ్రఫీకి సంబంధించిన ఈ పర్టికులర్ సెషన్లో చూడవచ్చు మనము టార్గెట్ 30, వాటిని మనం ఒకసారి బ్రీఫ్గా వాటికి ఆన్సర్ ఏంటిది అని కాన్సెప్ట్ ఏంటిది అనే ప్రతి ఒక్క విషయాలను మనం క్లియర్ కట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, మీ దగ్గర ఒక యాప్ లేకపోతే డిస్క్రిప్షన్ యాప్ లింక్ నచ్చిన బ్యాచ్ ఏదైనా ఉంటే దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ యూస్ Y703 అనే కూపన్ కోడ్ని మీరు వాడచ్చు. ఓకే గైస్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ 20 స్టార్ట్ అయింది. క్లాసెస్ జియోగ్రఫీ క్లాసెస్ ఆల్రెడీ తీసుకుంటున్నాం, ఇన్ జియోగ్రఫీ స్టార్ట్ చేసినా. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అని సో Y703 అనే కూపన్ కోడ్ని వాడండి. తగిన డిస్కౌంట్ మనం సెషన్లో వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్, సో విచ్ ఇండియన్ స్టేట్ షేర్ ద లాంగెస్ట్ ల్యాండ్ బౌండరీ విత్ భూటాన్? భారతదేశంలోని ఏ రాష్ట్రము భూటాన్తో పొడవైన భూ సరిహద్దును పంచుకుంటుంది అని అంటున్నారు. సో అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ కుడింటిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఏది పంచుకుంటుంది లాంగెస్ట్ బౌండరీని అనేది మన క్వశ్చన్ అన్నట్టు. ఆన్సర్ చేయండి దీనికి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మనకు చూద్దాం ఒకసారి. భూటాన్ తోటే కదా అన్న, మనం ఇండియా మ్యాప్ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఉంది చూస్తారా, ఇది భూటాన్. ఇది భూటాన్. ఫస్ట్ భూటాన్ తోటి లాంగెస్ట్ ఏ స్టేట్ కన్సిడర్ చేయడం కంటే అసలు ఏమేమి స్టేట్స్ దాంతో బౌండరీని షేర్ చేసుకుంటున్నాయనే పాయింట్ని ఒకసారి మనం ఒకసారి ఇక్కడ చూస్తే క్లియర్గా పర్టికులర్ ప్రాంతం వచ్చేసి సిక్కిం. ఇది సిక్కిం ఆల్రెడీ మనకు భూటాన్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. పర్టికులర్ ప్లేస్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఇది వెస్ట్ బెంగాల్ సిక్కిం కదా. తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసేసి మేఘాలయ. ఇది వెస్ట్ బెంగాల్, ఇది అస్సాం, అరుణాచల్. వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఇలా మూడు డిఫరెంట్ కన్సిడరేషన్గా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని స్టేట్స్ నానా, సో కేవలము 4. మనకు 4 రాష్ట్రాలు బౌండరీని షేర్ చేసుకుంటాం. ఆ పాయింట్ని కూడా మనము కన్సిడరేషన్ చేయొచ్చు. ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ 4 షేర్ ఉన్నాయి. మరి వీటిలో అత్యధికంగా ల్యాండ్ బౌండరీని కనుక షేర్ చేసుకునే స్టేట్ని కనుక మనం తీసుకుంటే అస్సాం వస్తుంది. ఓకేనా, అస్సాం వచ్చేసేసి మనకు ఎక్కువ బౌండరీని షేర్ చేసుకుంటుంది భూటాన్ తోటి. ఓకేనా, అస్సాం ఎక్కువ బౌండరీని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. ఇదే అస్సాము ఇంకా ఏ ఇతరత్ర రాష్ట్రాలతో ఏమైనా బౌండరీని షేర్ చేసుకుంటా? ఓకేనా, ఇదే అస్సాము ఇతర రాష్ట్రాలతోటి బౌండరీని ఏమైనా షేర్ చేసుకుంటా అంటే క్లియర్గా మనం చూసుకోవచ్చు కేవలం 2 స్టేట్స్ తోటి బౌండరీని షేర్ చేసుకుంటుందన్నా. ఒకటి వచ్చేసేసి మనకు రెండవది తీసుకుంటాం ఇండియాకి సంబంధించిన స్టేట్స్. ఇక్కడ ఏమన్నాడు, సో విచ్ ఇండియన్ స్టేట్ షేర్ ద లాంగెస్ట్ బౌండరీ విత్ ది భూటాన్ అన్నాడు. భూటాన్ తోటే అంటున్నాడు. ఓకేనా, ఒకవేళ మనము ఇండియాకి సంబంధించి లాంగెస్ట్ బౌండరీ స్టేట్ కనుక చూసామనుకోండి, మన వెస్ట్ బెంగాల్ ఎవరితోటి?
భారతదేశానికి సంబంధించిన 16 స్టేట్స్ ఉంటాయి నాన్న, నైబర్ కంట్రీస్ తోటి బౌండరీని షేర్ చేస్తున్నారుగా. 16 రాష్ట్రాలు ఉంటాయి మన నిన్న 16 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అత్యధికంగా ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటుంది? వెస్ట్ బెంగాల్ ఎవరితోటి? బంగ్లాదేశ్తో. బంగ్లాదేశే కదా ఎంత ల్యాండ్ బౌండరీ, సుమారుగా 2000 పైచిలుకు కిలోమీటర్ ఉంటుంది. ఓకే, ఒకవేళ షార్టెస్ట్ తీసుకుంటే, షార్టెస్ట్ తీసుకుంటే మాత్రం అస్సాం నాన్న. ఎవరితోటి? కూడా బంగ్లాదేశ్ తోటే. లాంగెస్ట్ షార్టెస్ట్ రెండింటితో ఉంటుంది. తర్వాత కనుక తీసుకుంటే నాగాల్యాండ్ వస్తుంది. వాటన్నింటి బట్ షార్టెస్ట్ ఏమి అడగడు కానీ మిమ్మల్ని. సో లాంగెస్ట్ అడిగే అవకాశం ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మాత్రం అస్సాం. ఒక్కొక్క స్టేట్ తోటి ఒకటి ఉంటుంది. మనకు నార్మల్గా ఎన్ని ఎన్ని కంట్రీస్ ఉంటాయన్నా మనకు? సో బచ్పన్ ఎంబీఏ ట్రిక్ కదా, బి అనేది ట్రిక్ అన్నట్టు. ఇక్కడ బి తీసుకుంటే బంగ్లాదేశ్, చైనా, పాక్, పాల్, మయన్మార్, వచ్చేసి భూటాన్, ఏ వచ్చేసి ఎఫ్జెడ్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. సో ఇట్లా మనకు 7 కంట్రీస్ తోటి మనకు ఇండియా బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఈ క్రొనలాజికల్ ఆర్డర్ కూడా అన్న. సో బంగ్లాదేశ్ హైయెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి, బంగ్లాదేశ్ వచ్చేసి హైయెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫాల్స్ ఇన్ ఇండియన్ సీ? అరేబియా సముద్రంలో కలిసే నది ఏది అని అంటున్నాను. ఈజ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ రివర్ ఫాల్స్ ఇన్ అరేబియన్ సీ. అది తీసుకున్నాం మనం. సో దీంట్లో గోదావరి, ఇండస్ అండ్ అరేబియన్ సముద్రంలో అంటున్నాడు. ఇక 4 నదులు ఇచ్చాడు, కృష్ణా కానీ, గోదావరి కానీ. ఇప్పుడు మనకి బ్రహ్మపుత్ర ఎడుకొస్తా సార్ అంటే దీన్ని యమున అనే పేరుతో మన బంగ్లాదేశ్లో దీన్ని జమున అనే పేరుతో పిలుస్తుంది పర్టికులర్ వన్ని. దాన్ని మీరు ఓకే గోదావరి, ఇండస్, యమున అనే పేరు. అండ్ ఇక్కడ ఇండస్ వచ్చేసేసి మనకు అరేబియా సముద్రం. ఇండస్ వచ్చేసి అరేబియా సముద్రం అనేది మనకు అరేబియా సముద్రం. తర్వాత గోదావరి, కృష్ణ ఇవన్నీ మీకు తెలిసిందే, వాటి యొక్క ఆరిజినేట్ మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర. మహాబలేశ్వర్, త్రయమకేశ్వర్ రెండు ప్లేస్లలో మనకు ఆరిజినేట్ అవుతుంది.
ఇస్ వన్ ఆఫ్ ది థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంకా ఇక్కడ మీకు తెలుసే కదా ఇది. ఈ పర్టికులర్ ప్లేస్లో అది మనకు మెర్జ్ అవుతుంది కదా, ఇండస్ బొకాచు గ్లేషియర్ కరాచీ దగ్గర అండ్ బ్రహ్మపుత్ర చమయంగా డంగా తర్వాత మనకు బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ దగ్గర నుంచి మెర్జ్ అవుతుంది. ఆన్సర్ వచ్చే నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ రావతి ప్రాజెక్ట్ ఇస్ రావతి ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉందని అంటున్నాను అన్న, ఆన్సర్ చేయండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ ఉంటుందన్న శరావతి ప్రాజెక్ట్. మనకు శరావతి రివర్ వచ్చే శరావతి రివర్ మీద మనకు శరావతి ప్రాజెక్ట్ కర్ణాటకలో ఉంటుంది కదా. సో నేత్రావతి కానీ తర్వాత శరావతి నది, కావేరి వీటి యొక్క ఉపనదులు చాలా ఉంటాయి నాకు. అయితే మనకు ఈ శరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు శరావతి రివర్ మీద బిల్టప్ అయి ఉంటుంది. శరావతి ప్రాజెక్ట్ అనేది మనకు శరావతి నది కర్ణాటక రాష్ట్రంలో బిల్టప్. ఇస్ ఇన్ కర్ణాటక స్టేట్. స్టేట్లో ఉంటుంది శరావతి. వీటి మీద మనకు చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, కావేరి రివర్ శరావతి రివర్ వాటన్నిటిపైన మనకు చాలా వాటర్ ఫాల్స్ అనేవి మనకు ఉంటాయి నాన్న. ఆ పాయింట్ని కూడా మీరు వాటర్ ఫాల్స్ కావచ్చు సముద్రం కావచ్చు కదా. తర్వాత గోకకు వాటర్ ఫాల్, తాతు వాటర్ ఫాల్, వాటర్ ఫాల్ క్వశ్చన్ పాయింట్ ఆన్సర్ ఈస్ బి. యస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఈస్ లొకేటెడ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లేస్. భారతదేశంలోని కేవలము యాక్టివ్ వాల్కనో అగ్నిపర్వతం, చురుకైన అగ్నిపర్వతం అంటారు, ఏకైక చురుకైన అగ్నిపర్వతం అనేది. సో ఎక్కడ ఉంది అంటున్నారు, ఎక్కడ ఉంది అనేసి అంటున్నాడు. ప్లీజ్ ఆన్సర్. కార్నికోబార్ అండ్ బ్యారెన్ ఐలాండ్ సంజర్ అనబడింది. కార్నికోబార్, బ్యారెన్ ఐలాండ్, మాయాబందర్ అండ్ లక్షాద్వీప్. ఆన్సర్ ప్లీజ్. ఉంటుందన్నా సో ఆన్సర్ వచ్చేసి బ్యారెన్ ఐలాండ్. బ్యారెన్ ఐలాండ్ ఎక్కడ ఉంటుంది అండమాన్ నికోబార్లో, ఇక్కడ స్పెసిఫికేషన్గా మనం తీసుకుంటే ఏ ఐలాండ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ తీసుకుంటాం. వచ్చేసి నాలుగు దీవుల కలయికతో ఫోర్ ఓకేనా. మేమేమంటాం వాటిని అన్నిటినీ అండమాన్ తీసుకుంటాం, నార్త్ అండమాన్ కలపాన్ తీసుకొని నార్త్ అండమాన్ అండమాన్ లిటిల్ అండమాన్ అంటాం. నాలుగు ఉంటాయి అండమాన్కి, నాలుగు ఉంటాయి నికోబార్కి, మూడు. అదే ఒకవేళ మనం నికోబార్ తీసుకుంటే ఇక్కడ గ్రేట్
కార్నికో మూడు మూడు ఉంటాయి నాన్న. ఈ మధ్యలో నుంచి మనకు 10 డిగ్రీ ఛానల్ వెళ్తుంది, డిగ్రీ ఛానల్ అయితే. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి దాన్ని, బారెన్ ఐలాండ్ అని మనకు మన క్వశ్చన్కి ఆన్సర్ బారెన్ ఐలాండ్. మరి ఈ బారెన్ ఐలాండ్ అనేది ఈ ఏడిట్లలో ఎక్కడ ఉంటుంది అనేది, బారెన్ ఐలాండ్ అనేది ఈ ఏడిట్లలో ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది మన క్వశ్చన్. ఒకసారి మనం తీసుకుంటే ఇది యాక్టివ్ వాల్కేనో, ఇన్యాక్టివ్ కూడా ఉంటుంది, క్రియాశీలక అగ్నిపర్వతం. ద సెన్స్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్నిపర్వతం ఉందనుకోండి, ఇవాళ బద్దలైంది, అది ఎవాపరేషన్ అయింది, వల్కనిక్ ఎరప్షన్ అయింది, ఒక ఎరప్షన్ అయింది, మళ్ళా ఒక సంవత్సరం తర్వాత సేమ్ అదే అగ్నిపర్వతం బద్దలైంది. నెక్స్ట్ ప్రతి సంవత్సరం అవ్వకుండా వెళ్తుంది, దాన్ని మనం ఏమంటాం, మనం యాక్టివ్ వాల్కేనో, క్రియాశీలక అగ్నిపర్వతం అంటాం, దాన్నే చురుకైన అగ్నిపర్వతం అని కూడా చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఒక అగ్నిపర్వతము ఇవాళ పేలింది అనుకుందాము, ఒక 10 ఏళ్ల వరకు వేలలేగా, ఇక తర్వాత పేలుతనే లేదు, దాన్ని మనం ఏమని చేస్తామని, ఇన్యాక్టివ్ వాల్కేనో అంటాము. యాక్టివ్లో ఉన్నామా యాక్టివ్లో లేవా అని అడుగుతాం కదా మనం, ఇన్యాక్టివ్ యాక్టివ్ ఆ కన్సన్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కేనో ఒకటే ఒకటి ఉంటుందన్న బారెన్ ఐలాండ్. సో అది ఎక్కడ ఉంటుంది అంటే మనకు మిడిల్ అండమా మిడిల్ అండమాన్లో ఉంటుంది. సో బారెన్ ఐలాండ్ ఈజ్ ఏ ఇన్ ద పొజిషన్ ఆఫ్ మిడిల్ అండమాన్ కూడా, ఇది యాక్టివ్. మరి ఇన్యాక్టివ్ ఎక్కడ నాన్న, యాక్టివ్ వచ్చేసి నార్త్ అండమాన్ నార్కొండం ఈజ్ ఏ ఇన్యాక్టివ్ వాల్కేనో. మళ్ళీ అది బదలైతలే, ఒకసారి అయింది తర్వాత బదలైతలే. బట్ బారెన్ ఐలాండ్ ఈజ్ ఏ యాక్టివ్ వాల్కేనో, దట్ ఈస్ ఏ ఇన్యాక్టివ్ అండ్ యాక్టివ్. ఓకేనా, యాక్టివ్ ఇన్యాక్టివ్. గుర్తుపెట్టుకోండి. మరి వీటిలలో ఏమైనా ఉండవాసా అని మీకు డౌట్, వీటిలో కూడా ఉంటుంది. అండమాన్ నికోబార్లోని ఎత్తైన పర్వతం నాన్న, సాలిడ్ పీక్ అంటాం నాన్న. ఎత్తైన పర్వతం నాన్న, ఎత్తైన పర్వతం సాలిడ్ పీక్ ఇప్పుడుంది మనకు నార్త్ అండమాన్. మరి సౌత్లో ఏమైనా లేదా అంటే, సౌత్లో కలిసిటీ ఉంటుంది. క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లెయర్ ఉంటుంది, ఇక్కడ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ నాన్న, ఓకే పెట్టుకురా. మరి క్వశ్చన్ చూడండి, రన్ ఆఫ్ కచ్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ ది కత్తియావాడ్ పెనెన్సులార్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. 7 డిగ్రీ ఛానల్, గల్ఫ్ ఆఫ్ కచ్, కంబట్ బే, నన్ ఆఫ్ ది అబో. సెవెన్ డిగ్రీ ఛానల్, గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబట్ అండ్ నన్ ఆఫ్ ది అబో. దీనికి ఆన్సర్ వచ్చేసేసి, ఆన్సర్ తెలుసుకోడానికి ముందు మనం ఒక మ్యాప్ని డ్రా చేద్దాం. పాయింట్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఇది ఆఫ్ అంబే అంటాం.
పర్టికులర్ దాన్ని. ఓకే నెక్స్ట్ పాయింట్ కతియావాడ్ కోస్టల్ లైన్ ఇది. కతియావాడి కోస్టల్ అంటాం, వాడి కూడా అంటాం. ఈ పర్టిక్యులర్ ప్లేస్ వచ్చి ఆఫ్ కచ్ పర్టిక్యులర్ ప్లేస్ వచ్చేసి రన్ ఆఫ్ కచ్. అండ్ దాని తర్వాత ఇంకో కచ్ కూడా ఉంటుంది, సరే ఏమడుగుతున్నాడు నాఫ్ కచ్చుకును విజయవాడ పెనిన్సులర్ కోస్ట్ వీటిని డివైడ్ చేస్తుంది ఏంటిది అంటున్నాడు. ఆబ్వియస్లీ ఏమో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ ఓకే పెట్టుకోండి. హైయెస్ట్ టైడల్ వేవ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంటాయి. తరంగ విద్యుత్ మనకు ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ గల్ఫ్ ఆఫ్ బొంబాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ది ఫాలోయింగ్ ప్లేసెస్ కాదా మోస్ట్లీ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ సైక్. భారతదేశంలోని కృష్ణ ప్రదేశాలలో తుఫాన్లు ఎక్కువగా సంభవి ఢిల్లీ పురి హాయ్ ఆన్సర్ ప్లీజ్. భారతదేశంలో కృష్ణ ప్రదేశాలు తుఫానులు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి? పూరి అనేది మనకు ఒడిస్సా ప్రాంతంలో తుఫాన్లు రావడం ఎక్కువ, తుఫాన్లకు గురి అవ్వడం కూడా అదే ప్రాంతం అన్న పూరి. పూరి కోస్ట్ మన కోస్ట్లో వీటిలోనన్న నాట్ ఓన్లీ ద పూరి పాయింట్ ఆఫ్ వ్యూ కోస్టల్ రీజన్ ఆఫ్ ఒడిస్సా మొత్తం అదే ఎఫెక్ట్ పడుతుంది. కోస్టల్ రీజన్ ఆఫ్ ఒడిస్సా ఇస్ కంప్లీట్లీ ఎండ్ ఆఫ్ ఎఫెక్ట్. ఓకే ఇస్ ఆన్సర్ విండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ ఆర్ ఫౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ రాజస్థాన్, హర్యానా, పంజాబ్. రాజస్థానే పెట్టుంటారు. ఆన్సర్ ఆల్ ఇక్కడ కూడా వస్తుంది కొంతవరకు. ఆయా ప్రాంతాలు ఎక్కడ మనకు రాజస్థాన్ కానీ హర్యానా కానీ ఆ ప్రాంతాల యొక్క బార్డర్ ఏరియాలలో కూడా ఆ ప్రాంతాల యొక్క బార్డర్ ఏరియాలలో కూడా మనకు తుఫానులు రావడం అనేది సర్వసాధారణం. ఓకే సార్ ఆప్షన్ డి.
ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఆక్రా నంగల్, తెహ్రి, హిరాకుడ్, దూల్హస్తి. ప్లీజ్ ఆన్సర్, ఆన్సర్ చేయండి. సో భాక్రా నంగల్, భాక్రా నంగల్ ఇస్ ద భాక్రా నంగల్ ఇస్ ద హైయెస్ట్ గ్రావిటీ, హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. హైయెస్ట్ ప్రాజెక్ట్ ఇస్ ద తెహ్రి డ్యామ్. నన్ను సో తెహ్రి డ్యామ్, తెహ్రి ఎక్కడ? మనకు భగీరథి, భగీరథి, భగీరథి నదిపై తెహ్రి డ్యామ్ అనేది ఉంటుంది అన్న. భాక్రా నంగల్ అనేది గ్రావిటీ డ్యామ్. ఇక్కడ ఆన్ భాగీరథి రివర్ ఉత్తరాఖండ్, దట్ వన్ ఈజ్ తెహ్రి డ్యామ్. అండ్ భాక్రా నంగల్ తీసుకుంటే సట్లెజ్. హిరాకుడ్ తీసుకుంటున్నాను, మహానది. ఒడిస్సా. దూల్హస్తి నాబ్. దూల్హస్తి చినాబ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నా మనకు చినాబ్ నది అనేది వెళ్తుంది. అక్కడ ఆ ప్రాజెక్ట్ అయింది. ఓకే ఆన్సర్. As for the 2011 census, the child sex ratio has fallen from 972. Which of the following? Balabalikala linga nishpatti antam manam. Balabalikala linga nishpatti ani cheptam untam. Dantlo 2011 lo anta 927 nundi entaku daggindan. చూడండి ఒకసారి, 927 నుంచి ఎంతకు వచ్చింది? 919కి చైల్డ్ పాపులేషన్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. మీరు మరిన్ని క్వశ్చన్స్ ఉంది, డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ అనేదండి. ఓకే అండ్ క్రిస్మస్ సందర్భంగా మన 24 ఉన్న ప్రోడక్ట్ పై ఐ బ్యాచ్ కావచ్చు, అన్ని కలిపిన ఒకే ప్యాక్ మెగా ప్యాక్ కావచ్చు, అది అన్నిటిపైన 25% డిస్కౌంట్ ఉంది. ఫ్యాకల్టీ కూపన్ కోడ్ Y703 వాడితే అదనంగా 2% డిస్కౌంట్ వచ్చి 27 వరకు వస్తుంది అన్నట్టు. సో Y703 కూడా వాడితే సో అన్ని బ్యాచెస్ మన కెన్ యూస్ Y703. షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్.